यादाद्रि भुवनगिरि जिल्ला चौटुप्पल मुनिसिपल केंद्रंलोनी ताळ्ळ सिंगारంలో अमानुष संघटन चोटु चेसुकुंदी। संचार जातికి చెందిన మల్లమ్మ అస్వస్థతతో మరణించగా సంచారకుల శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగకుండా పక్కస్థలం భూ యాజమాని అడ్డుకున్నారు। గ్రామ పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణిగింది। ఈ సందర్భంగా సంచార కులస్థుడు మాట్లాడుతూ జీవనోపాధి కొరకు ఇతర రాష్ట్రాలకు వెళ్లి జీవనం సాధిస్తుంటే ఊళ్ళో లేని సమయంలో తమ కులస్థుల సమాధులను కొల్లగొట్టడమే గాక ఆ భూములు తమవేనని దౌర్జన్యం చేస్తున్నారంటూ వాపోయారు। రానున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు। మీడియా సమక్షానికి అందరికీ విన్నపి ఏందంటే మాది తాళ సింగారం విలేజ్ మాది సంచార కులం మీ మందులలం అయితే దేశ దేశాలు తిరిగి ఇట్లా వ్యాపారం చేసి బతుకుతున్నాము। అయితే ఆ నాడు మాకు సామాద్రి అని మా తాత చనిపోయినప్పుడు 2010 సంవత్సరంలో ఎవరు పెట్టనేలే ఇక్కడ ఆ రోజు పెట్టకుంటే ఇక్కడ మా సాగర్ రెడ్డి వాళ్ళు సంపాదించిన రెడ్డి సంపాదిస్తే ఇక్కడ భూమి ఉంది తవ్వల భూమి ఇది పొరంబకు భూమి అయితే అండాల కబ్జాలు ఉంది కాబట్టి ఆమె పిలిచి మాట్లాడుకున్నానని చెప్తే ఆమె 40,000 50,000 అడిగింది। ఆ రోజు మేమేం చేసినాం సాగర్ రెడ్డి మెట్టి చెప్పిన కాడికే 20,000 రూపాయలు క్యాష్ చెల్లించి మాకు బాండ్ పేపర్ రాసి సైన్ పెట్టించింది। ఆ రోజు మా తాత చనిపోయిండు మా నాన్న చనిపోయిండు మా పెద్దనాన్న చనిపోయిండు మా నాయనమ్మ చనిపోయింది వాళ్ళ పక్కల బుడిగ దొంగలు అవన్నీ కూడా చనిపోతే అన్నీ పెట్టాము। అయితే ఆ రోజు ఇప్పుడు గత ఇప్పుడు 13 సంవత్సరాల సంది ఎవరు చనిపోలేదు। ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అయిన తర్వాత ఈ రోజు వచ్చి మా మైనత్త చనిపోతే మేము కార్యక్రమం చేయడానికి అయితే అడ్డుపడ్డది ఊరుగా అండాలు అడ్డుపడ్డది అడ్డుపడి ఇప్పుడు డబ్బులు ఆ రోజు ఇచ్చిన డబ్బులు మీకు 20,000 శాశ్వతం కాదు ఈ రోజు ఎక్కువ డబ్బులు చెల్లించి 1,000 కోట్లైన భూమి మీ భూమి మీకు సంబంధం లేదు అని చెప్పింది। అయితే మేము మా ఊరి పెద్దలందరూ సంప్రదించాను వాళ్ళు ఊరి పెద్దలందరూ వచ్చి ఊరు మొత్తం ఏకండి మా పక్షం నిలిచిరు ఊరు కూడా మాకు సపోర్ట్ ఉంది మేమేందంటే ఊరు తిరిగి బతుకుతోళ్ళం। అయితే మాకు ఇలాంటి చెరే లేకుండా డబ్బులకే రూపమని డబ్బులకే రెస్పాన్స్ ఇచ్చింది కానీ మనసులకు ఇల్వేయలే అయితే పిన్గా ఆపుతుంది ఇవాళ నిన్న పొద్దుగాల 10 గంటలు చనిపోయిన పిన్గా ఇంతవరకు కూడా సాగు చేయలే పిన్ పొందదోనేలే ఈ రోజు సీతారెడ్డి పటేలు 100 ఊరు గ్రామస్తులు మొత్తం వచ్చి ఏకాస్తులై గ్రామాన్ని వ్యతిరేకిస్తే ఆమె వచ్చి ఇవాళ వెళ్ళిపోయింది। ఇప్పుడు మాకు 2 గుంటల భూమి ఇచ్చింది మా భూమి మీద అయితే వచ్చేది లేదు ఒకటే దయచేసి చెప్తున్నా మీడియా సమక్షంలో ఎవరు కానీ మీ 3-2 గుంటల భూమి మా అది కాలానికి మా పెద్దలు మా పిల్లలు ఉండరు ఫ్యూచర్లు అక్కడ వస్తానే మేము 2 గుంటలు డబ్బులు ఇచ్చి కొన్నాం కాబట్టి ఊరు ప్రజలకు అందరికీ ఎరికే ఆ భూమి మీదకి ఎవరు వచ్చేది లేదు ఎవరు అడిగటానికి అధికారం లేదు।